మీద ఆరోపణలు చేసి విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైనా తర్వాత దశలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మేము అనవసరం కదా మిమ్మల్ని నిందించామని ఎప్పుడన్నా జనార్దన్ రెడ్డి ఒకసారి మెడ్విల్లో వచ్చాడు కాంగ్రెస్ గత కేసీఆర్ వచ్చి లిఫ్ట్లో వెళ్తుంటే ఆ రోజులు వేరండి ఏదో అనవసరంగా నేను ఏంటి ఎన్టీఆర్ రిలేటివ్ని తీసుకొచ్చాడని చాలా చేశాడు అవును అంటే బంధువులన్నీ కులవ ఇదని చాలా చేసి ఒకసారి ఒక పేషెంట్ని తీసుకొచ్చాడు బేబీని ఏమిటి ఈయన అడ్మిట్ చేసుకోవట్లేదంటే ముందు రిజిస్టర్ చేసుకోవాలంటే 5 రూపాయలు కడతారా అని ఆర్గ్యుమెంట్ చేసేవాడిని తర్వాత ఎవరైనా పేషెంట్లు నేను రౌండ్ చేస్తుంటే బట్టలు నేను మొదటి నుంచి క్లీన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను బట్టలు ఉతికి అక్కడ అరసేవారండి తర్వాత మంచం కింద చిన్న స్టవ్ పెట్టుకుని వంట వండుకు బీదవాళ్ళు అనుకోండి బీదవాళ్ళు బట్ అట్లా అట్లా చేసేవాళ్ళు అవి దీన్ని చేస్తే వాళ్ళు జనార్దన్ రెడ్డితో చెప్తా ఉండి నేను ఓకే అప్పుడే దమ్కి ఇచ్చేవాళ్ళు అనమాట సో అప్పుడు మీ టైంలోనే కదా ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆసుపత్రులు నడుపుతున్న చాలామంది అక్కడ పనిచేసింది ఈయన వచ్చాడండి ప్రతాప్ రెడ్డి గారు మేము అప్పుడే ప్రైవేట్ బ్లాక్ 100 బెడ్స్ కట్టించాం ఇదంతా చూశాడు అంతకుముందు ఆయన నాతో ఇంటరాక్ట్ అయ్యాడు అపోలోకి రమ్మని అంటే లేదనంటే మాకు కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో రన్ అవుతుందా వాళ్ళకేమో గవర్నమెంట్ హాస్పిటల్స్ అలవాటైపోయిందని ఆలోచించి ఇది చూసి స్టార్ట్ చేసాడు ఇక్కడ నమ్మకం వచ్చేసి ఎందుకంటే ఇక్కడ పేమెంట్ మీద జాయిన్ అవుతున్నారు కదా ఇక్కడ పేయింగ్ కెపాసిటీ ఉన్నదో వీళ్ళకి కూడా అప్పుడు అపోలో హాస్పిటల్ వచ్చింది సో మళ్ళీ ఆ తర్వాత మీ దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది హాస్పిటల్స్ పెట్టేశారు కదా సొంతంగా ఇప్పుడు కామినేని శశిధర్ మరి ఇప్పుడు సోమరాజు భాస్కర్ రావు కిమ్స్ అవును వీళ్ళంతా అదే కదా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా నిమ్స్ ప్రొడక్టే కదా వీళ్ళంతా ప్రొడక్ట్ మరి మీకు ఎప్పుడు కూడా సొంతంగా హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన రాలేదా నేను రాలేదండి ఎప్పుడు రాలేదు ఎందుకంటే సొంతంగా హాస్పిటల్ పెట్టి యూనివర్సిటీ సీట్స్ తీసుకోవటం ఇంపాసిబుల్ ఓకే డబ్బు ఉంది శ్రమ ఉన్నది నాకు ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏమీ లేదు ఏదో ఎన్టీఆర్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవటం కానీ అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అందువల్ల దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు అంటే అది బాగా లాభదాయకంగా ఉంటుందని కదా ఇప్పుడు అయినా అయినా నేను ఆలోచించలేదు మీకు అది ఆశలేదు అది ఆశలేదు మీ పిల్లలు కూడా ఎప్పుడు అసలు ఇదంతా ఎందుకు చేశారు కాస్త హాయిగా చక్కగా మంచి హాస్పిటల్ పెట్టుంటే మనం కూడా బాగా సంపాదించే వాళ్ళం అని ఎప్పుడు లేదండి ప్రతిసారి నన్ను సపోర్ట్ చేశారు బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ ప్రొఫెసర్స్ అందరికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేశాడు నాకేమో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్నది అప్పుడు నేను మా పిల్లల్ని అడిగాను ఏంటి ఇదే అదే అని అది దానికే వెళ్ళనున్నారు అప్పుడు టీచింగ్కి అప్పటికి వాళ్ళు చదువు అయిపోయింది వాళ్ళది లేదులేండి హై స్కూల్ చదువుతున్న చిన్నపిల్లలు చిన్నపిల్లలు అప్పుడు కాకపోతే బ్రహ్మానంద టైం కదా సో అందుకనే అప్పుడు నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ వస్తా ఉన్నా కూడా మా వైఫ్ కూడా ఎంకరేజ్ అంటే ఆవిడ ఉద్దేశం వేరు తల్లిదండ్రుల దగ్గర ఉంటాం కదా అని అది అంతే కదా దేశం కానీ దేశంలో అక్కడ పడి ఉండే బదులు ఆవిడ ఏం చదువుకున్నారు ఎస్ఎల్సీ వరకు చదివారు ఓకే కానీ అక్కడ తెలుగు అసోసియేషన్లో బాగా పార్టిసిపేట్ చేశారు సో ఇప్పుడు మీరు మీ ప్రయాణంలో వైద్య వృత్తి ఉత్థాన పతనాలలాగా అన్నీ చూస్తున్నారు కదా ఇప్పటి వైద్యానికి సంబంధించిన ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఎట్లా ఉంది డాక్టర్ల వ్యవహార శైలి లేకపోతే ఆసుపత్రుల వ్యవహార శైలి కానీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంత కమర్షియలైజ్ అయిపోయిందండి దానికి కారణం ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఓకే మళ్ళీ దీని మీద ప్రయారిటీ లేదు పబ్లిక్ హెల్త్ మీద పబ్లిక్ హెల్త్ అంటే హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళకి వదిలేసారు ప్రైవేట్కి కానీ కొంతవరకు టీచింగ్ మరి ఉస్మానియా నుంచి చాలామంది వచ్చాం అట్లాగే టీచింగ్ హాస్పిటల్స్కి స్ట్రెంగ్తన్ చేయాలి ఒక నిమ్స్ యూనివర్సిటీ ఉన్నారు అట్లాగే ఉస్మానియాది కూడా టీచింగ్ హాస్పిటల్ చేసి టీచర్స్ని తయారు చేస్తే చాలు అలాంటి టీచింగ్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చారు అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసినాయి కదా తర్వాత ఇండివిజువల్గా చూస్తే పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ పోయింది అవును పెద్ద కంప్లైంట్ అది అంతా మీ యంత్రాలు నిర్ణయిస్తున్నాయి
ఎన్టీఆర్ అన్నాడు, ఏంటి మీ డాక్టర్స్ విలేజెస్ కలిమంటే వెళ్ళరు, అక్కడ దేవుళ్ళలాగా చూస్తారు కదా, సత్యనారాయణ నరసం చేస్తే అన్ని పలహారాలు పాలు ఇచ్చేవారు, కూరగాయలు ఇచ్చేవారు కదా అనేవారు. ఆ దృష్టంతో పోయింది. కానీ ఇట్లాంటిది ఎవరు ఇప్పుడు మిమ్మల్ని అడగరా ఇట్లా మీ మీ సలహాలు సూచనలు ఇట్లాంటివి? మీరు ఇప్పుడు రేడియాలజీలో ఆల్మోస్ట్ వరల్డ్ నంబర్ వన్గా, వన్ ఆఫ్ ది నంబర్ వన్గా ఉండేవాళ్ళు కదా. ఎట్లా వచ్చిందంటే అది 1975-76లో సర్వే చేశారు, వరల్డ్ సర్వే. జనరల్ రేడియాలజీ అప్పుడు స్పెషాలిటీస్ లేవు కదా, జనరల్ రేడియాలజీస్లో ఎవరని మా బాస్ ఏమో ఫస్ట్, నేను 9th, ఫస్ట్ 10లో. ఓకే, ఫస్ట్ 10లో ఉన్నారు. అట్లా వచ్చింది నమ్మ టాపియర్. కానీ మీకు అసంతృప్తి అయితే ఉంది ఇప్పుడున్న వైద్య చాలా రంగం చాలా ఏమవుతుందో అని ఆలోచిస్తే ఏమవుతుందో నాకు నాకే అర్థం కాదు. ఇది ఇట్లా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాల్సిందే, ఎందుకంటే గవర్నమెంట్ అంతా చూసుకోలేదు కాబట్టి. ఇప్పుడు ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇదంతా సత్యసాయిబాబాకే దొరికింది, ఆయనకు కూడా కష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఒకసారి నేను వెళ్ళినప్పుడు వెయిటింగ్ నేను ఫ్రీగా ఇట్లా మాట్లాడేవాడు, ఏమిటండి మీ వెయిటింగ్ ఈసీచి చేయటానికి కానీ ఏదైనా 4 రోజులు పడుతుంది అంటే జనం ఎక్కువయ్యారు బాబు ఏం చేస్తాం అని. ఇంకో మెషిన్ కొనాలంటే మన డబ్బులు కావాలి. సో కరెక్ట్, మరి దీనికి ఏమిటి అసలు ఈ వేరే ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉన్నాయా అసలు? అంటే చాలా దేశాలు స్టడీ చేసి ఉంటారు కదా, అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలండి, అందరికీ ఇన్సూరెన్స్. మీకేంటి మాకేంటి ఎవరికైనా సరే క్యాష్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. కరెక్టే, ఎట్లా జరుగుతుంది అది? డబ్బు ఎట్లా పెడతారు మీకు? నెలకి 10,000 వస్తుంది అనుకోండి, 1,000 రూపాయలు ఇస్తే ఇన్సూరెన్స్కి చాలు, 1,00,000 వచ్చేవాళ్ళు 10,000 10%. మరి ఏమీ లేని వాళ్ళకి మీద వాళ్ళకి 5,000 లోపు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పే చేయాలి. అట్లా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటికైనా రావాలండి, అదే నా ఆశ. అంటే అలాంటి దేశంలో 10% ఆఫ్ ఇన్కమ్ని ఇన్సూరెన్స్కి పెట్టాలి అంటే 10% కూడా అక్కర్లేదండి, 5%, 1% చాలు, డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్. అంతా యావరేజ్ 10% కాదు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న ఇన్సూరెన్స్ సిస్టంలో కూడా 5 లక్షలు 10 లక్షలు ఇట్లా అమౌంట్ ఉంటుంది, కానీ టోటల్గా ట్రీట్మెంట్కి మొత్తానికి ఎక్కడా లేదు. లేదు, ఇన్ పేషెంట్స్కి ఉన్నా కానీ అవుట్ పేషెంట్ లేదు. సో ఇన్ పేషెంట్కి కూడా ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఇన్సూర్డ్ ఫర్ 10 లాక్స్ అనుకోండి, అది పర్టికులర్ పాలసీ ఏమి ఉంటాయి కదా, బట్ నాకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్, ఇంకొక ప్రాబ్లమ్, ఇంకోటో ఏదైనా వచ్చినప్పుడు అది 25 లాక్స్ 30 లాక్స్ బిల్లులు అవుతున్నాయి. ఇప్పుడు ఓవర్ అండ్ అబౌట్ 10 లాక్స్ వాళ్ళు ఇవ్వట్లేదుగా. లేదు, ఇప్పుడు 25 లాక్స్ బిల్లు ఎవరు చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అంత అవ్వదు. అది కరెక్టే. ఇప్పుడు సమస్య ఇదే, విత్తు ముందే చెట్టు ముందే లాగా ఉంది. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో ఇప్పుడు మనం చూస్తున్నాము, సిజరియన్ హాస్పిటల్లో సెలైన్ టైంలో సెలైన్లకి ఇచ్చే సెలైన్లో కలుషితం వాటర్ పడి అవన్నీ. ప్రైవేట్ హాస్పిటల్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి, కాస్ట్ కంటైన్మెంట్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మీరు అప్పుడు గమనించి ఉంటారు కదా, అప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు మీరు టీచింగ్కి వెళ్తున్నారు కదా, ఇది అమౌంట్ ఆఫ్ బిల్స్. నిజమే, ఆ బిల్లు పే చేయాల్సిన పరిస్థితి వస్తే ఒక కుటుంబం ఆర్థికంగా పూర్తిగా చితికిపోతుంది. అది పరిస్థితి ఇప్పుడు. ఒక 10 ఎకరాల రైతు కూడా జబ్బు పడితే 10 ఎకరాలు అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కానీ అదృష్టవశాత్తు ఈ ఆరోగ్యశ్రీ బాగానే పనిచేస్తాడు కొంతవరకు, కంప్లీట్గా చెప్పే ఒక సెక్షన్ వరకు. ఓకే, అది ఆరోగ్యశ్రీ అందరికీ అప్లై చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈవెన్ దానికి కూడా ఒక లిమిట్ పెట్టారు, అది నేనది. అదే ఈ లిమిట్ అనేది ఒక అడ్డీలు ఉంది కదా, ఇప్పుడు మీకు అమెరికా ఉందనుకోండి, ఎంతండి 1%, 2% మిగతా వాళ్ళన్నీ మామూలు జబ్బులే. అవును, కాకపోతే ఇన్ఫ్లేట్ హెర్నియాకి కూడా 100,000 పెడుతున్నారు. అదే కదా, అది అంతా ఇన్ఫ్లేట్ చేసిందే కానీ కాస్ట్ అంత కాదు. తర్వాత ఇంకొకటి, మన దేశంలో ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఎంకరేజ్ చేయాలండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. కార్డియాలజీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అవి కంట్రోల్ చేస్తే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అది అసలు మనకి మన దగ్గర అసలు ప్రియారిటీనే కాదుగా, అది అన్ఫార్చునేట్. అది కదా, తర్వాత ఇది కూడా ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంగ్తన్ చేయాలండి. ఈ మధ్య కాలంలో మీరు ఇందాక చెప్పారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేది, అక్కడ కూడా ఒక రకమైన లోపాయకారి ఒప్పందాలు జరుగుతున్నాయి ఆ కార్పొరేట్ హాస్పిటల్కి, ఈ డాక్టర్లకి, ఇది మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలో ఉండే డాక్టర్లకి. పేషెంట్ని రిఫర్ చేస్తే ఇంత, ఆ వచ్చే బిల్లులో ఇంత కమిషన్,
ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. అది అసలు నీ టోటల్లీ అనెథికలే కదా? మోస్ట్లీ అనెథికలే. కాకపోతే ఒక 10 సంవత్సరాలు నేను డైరెక్టర్ ఉన్నప్పుడు అప్పుడు 5-6 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేవి అప్పుడు, సిడిఆర్ అని కామినేని అప్పుడు అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది మెడ్విన్ అని వాళ్ళందరినీ కలిపాం. నేను పుష్ప భార్గవ్ కలిసి ఏమిటి కిక్ బ్యాక్స్ ఏమిటంటే ఒక ఆయన చెప్పాడు అపోలో మీకేమిటండి అపోలో హాస్పిటల్ ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఏమక్కర్లేదు మేము కొత్తగా స్టార్ట్ చేసాం మేము ఎట్లా పైకి వచ్చేది పేషెంట్ కావాలి కదా డబుల్ కట్టే వాళ్ళు కావాలి కదా ఇంకేం సమాధానం చేస్తాం. సో టోటల్గా కలుషితం అయిపోయింది అయిపోయింది దాన్ని ఇప్పుడు ఒకరికొకళ్ళు పోటీ పోటీ అదే అదే పేషెంట్ల కోసం.